డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి తన డైట్. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. 70% మీ డైట్ మీదనే ఉంటుంది. వైట్ రైస్లో ఏంటంటే, వైట్ రైస్ మనకి ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఉంటుందండి. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు మన బాడీలో ఎంత షుగర్స్ పెరుగుతున్నాయి అనేది దాన్ని మెజర్ చేసే ఒక మెజర్మెంట్ ఏంటి, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. సో వైట్ రైస్లో కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ మోడరేట్ టు హై, ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు మనం బ్రౌన్ రైస్ కానీ ఇంకా సబ్స్టిట్యూట్స్ లైక్ మిల్లెట్స్ ఆర్ క్వినోవా, అవన్నీ కొంచెం లో గ్లైసెమిక్ ఇండెక్స్. అంటే మీరు వైట్ రైస్ ఒక 100 grams తీసుకుని బ్రౌన్ రైస్ 100 grams తీసుకున్నారనుకోండి, సో వైట్ రైస్తో షుగర్ కొంచెం ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, బ్రౌన్ రైస్తో కొంచెం తక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే వైట్ రైస్ని కొంచెం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటాం, బ్రౌన్ రైస్ లెస్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. అందుకే బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేస్తాం వైట్ రైస్ కన్నా. ఎప్పుడైనా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకుంటే మనం ఒక గ్రాఫ్ కనుక వేస్తే, ఇది నార్మల్ గ్రాఫ్, మన గ్రాఫ్లో ఇది నార్మల్ షుగర్ అనుకోండి, సో దానికన్నా తక్కువ ఉంటే షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఉంటే పెరగడం. సో ఎప్పుడైతే మనం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ లైక్ స్వీట్స్ కానీ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తింటే మనకి షుగర్ ఎక్కువ ర్యాపిడ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లానే వైట్ రైస్ కూడా కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి మనం ఎక్కువ 3-4 times రైస్ తీసుకుంటే కనుక షుగర్ మనకి ఎప్పుడు హై ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా షుగర్ హై ఉంటే ఆ ఒక మనకి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, ఇన్సులిన్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఎక్కువ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక టైం వచ్చినాక మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ డెవలప్ అయితే చెప్పినట్టు మనకి టైప్ 2 డయాబెటీస్ కామన్గా వస్తూ ఉంటుంది. సో అందుకే వైట్ రైస్ లిమిటెడ్గా పర్ డే వాట్ ఈస్ రికమెండెడ్ ఈజ్ 1 cup, విచ్ ఈస్ 180 grams ఆఫ్ రైస్ ఈజ్ రికమెండెడ్ పర్ డే. ఒకవేళ బ్రౌన్ రైస్ తీసుకుంటే మీరు అదే కొంచెం 180-200 grams తీసుకోవచ్చు. సో షుగర్ బ్యాలెన్స్గా కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రిఫరబ్లీ రైస్తో పాటు ప్రిఫర్ చేయాల్సింది మనం కూరలు, కర్రీస్ ఉంటాయి. ఎనీ వెజిటేబుల్ కర్రీ కానీ మనం ఈవెన్ చికెన్ ఫిష్ నాన్ వెజ్ కర్రీ కానీ కూర క్వాంటిటీ రైస్ కన్నా ఎక్కువ తినేటట్టు ప్లాన్ చేసుకోవాలి. బికాస్ కూరల్లో మనకి ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి, వేరే న్యూట్రియన్స్ మల్టీవిటమిన్స్ న్యూట్రియన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో క్వాంటిటీ మనకి రైస్ కన్నా కూరలు ఎక్కువ ఉంటే కనుక మన ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ ఎప్పుడైనా మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది అండ్ క్యాలరీస్ కూడా ఎనర్జీ ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఎనర్జీ ఎక్కువ ఇస్తే మనకి వీక్నెస్ రాదు, షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, మోడరేట్గా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా వైట్ రైస్ కనుక మనం 3-4 times, కొందరు పేషెంట్స్ 3-4 times తింటారండి, సో వాళ్ళు డెఫినెట్లీ నాట్ రికమెండెడ్. 3-4 times అని కాదు, మెయిన్ థింగ్ మెజర్మెంట్ ఉండాలండి, ఎంత తింటున్నారు. ఇప్పుడు కొందరు నేను చెప్పినట్టు 180 grams పర్ డే అన్నది, యూ కెన్ స్ప్లిట్ ఇట్ ఇంటూ 50 grams మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్, దట్ ఈస్ ఫైన్. బట్ ఆ క్వాంటిటీ ఆ 50 grams కన్నా దాటద్దు. 180 grams పర్ డే రైస్ ఉంటే కనుక దట్ ఈస్ ఫైన్. మీరు 3 times తిన్నా కూడా కొంచెం క్వాంటిటీ అంత తింటే ఏం కాదు. బట్ దాంతోపాటు ఓన్లీ రైస్ అంత తింటున్నారు కాబట్టి కర్రీ అనేది 2-3 times ఎక్కువ ఉండాలి. సో ఇలా బ్యాలెన్స్ చేసుకుంటే మనకి లో గ్లైసెమిక్ ఫుడ్ ప్రిఫర్ చేయాలి. ఎప్పుడైనా లో గ్లైసెమిక్ ఫుడ్ అంటే రిచ్ ఇన్ ఫైబర్. ఇప్పుడు మనకి ఫ్రూట్స్లో కొన్ని ఫ్రూట్స్ అంటే మనకి యాపిల్ జాంపండు గట్టిగా ఉండే ఫ్రూట్స్లో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. సో అలాంటి షుగర్ తక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మీరు సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే కనుక మ్యాంగోస్ సీతాఫల్ సపోటా అవన్నీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్, సో అవి కూడా అవాయిడ్ చేయాలి. సో రైస్ విషయానికి వస్తే కనుక మీరు కనుక వైట్ రైస్ బ్రౌన్ రైస్ క్వినోవా తీసుకుంటే ఈ మూడిట్లో కనుక క్వినోవా అందరికన్నా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందండి అండ్ ప్రోటీన్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు బ్రౌన్ అండ్ వైట్ రైస్. అలాగే ఫైబర్ కూడా క్వినోవాలో ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ కూడా మీడియం మోడరేట్ కంటెంట్ ఉంటుంది. బ్రౌన్ రైస్లో వచ్చేసి మిడిల్, వైట్ రైస్ కన్నా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువనే ఉంటుంది బట్ క్వినోవా అంత ఎక్కువ ఫైబర్ ఉండదు, అంత తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా కాదు. సో వైట్ రైస్ ఈ మూడిట్లో కంపేర్ చేస్తే కనుక వైట్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. సో ఏది ప్రిఫర్ చేయాలి అంటే డెఫినెట్లీ అండి క్వినోవా బెస్ట్ షుగర్ ఉన్న వాళ్ళకి, బట్ అది కూడా మోడరేట్ క్వాంటిటీ. ఇప్పుడు ఈవెన్ క్వినోవా ఆల్సో హ్యాస్ సమ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీ, బట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు వైట్ రైస్ ఎంత తింటున్నారో క్వినోవా కానీ బ్రౌన్ రైస్ కొంచెం క్వాంటిటీ ఇంక్రీజ్ చేయొచ్చు. సో సేమ్ గ్లైసెమిక్ ఇండెక్స్ రావాలంటే కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు, అది అడ్వాంటేజ్. ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి సడన్గా షుగర్ షూటప్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. బట్ డెఫినెట్గా షుగర్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాల్సిందంటే స్వీట్స్ చాక్లెట్స్, వాళ్ళకి తినగానే పెద్ద ఇట్లా గ్రాఫ్ ఎక్కువ పెరిగి షుగర్ హై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఆ హై వచ్చిందనుకోండి బ్రెయిన్లో ఒక సిగ్నల్ సెండ్ చేస్తుంది ఈ టైంలో షుగర్ పెరుగుతుందని, అండ్ మనకి ఆ టైంలో మళ్ళీ నెక్స్ట్ డే
ఈ టైంలో మనకి క్రేవింగ్ ఉంటుంది, అంటే నేను ఈ టైంకి నేను స్వీట్ తినాలి మళ్ళీ. సో ఎవ్రీడే మనం లంచ్ తర్వాత కొంత అలవాటు ఉంటుంది స్వీట్ తినే అలవాటు. సో అదే అలవాటు అయితే ఆ గ్రాఫ్ పెరిగి మళ్ళీ బ్రెయిన్ ఇంపల్సెస్ వెళ్ళి మళ్ళీ స్వీట్ తినాలని క్రేవింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే స్వీట్స్ షుగర్స్ అవాయిడ్ చేస్తే బెటర్ అండి.